హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఇంత బాగా ఫ్లవరింగ్ రావడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో, ఏ రకమైన టిప్స్ పాటించానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడైతే చూడండి, బంతి పువ్వు ఎంత బాగా ఎంత పెద్ద సైజు వచ్చిందో. పెట్టి 1 మంత్ కూడా అవ్వలేదండి ప్లాంట్ వేసి, అంత బాగా గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం ప్లాంట్లకి ఏ రకమైన అంటే వెజిటబుల్స్ కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడైనా సరే మనం సాయిల్ని అయితే లూజ్ చేసుకోవాలండి. ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే అదే ఒక కర్ర సాయంతో కానీ మనకు దగ్గర ఏ టూల్ ఉంటే దాంతో ఇలా మట్టిని అయితే లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకున్న తర్వాత ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ రూట్స్కి ఆక్సిజన్ బాగా అందుతుందండి. దానివల్ల మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. మట్టి గట్టిపడడం వల్ల మొక్క గ్రోత్ కూడా ఆగిపోతుందండి. ఇక్కడ అలా లూజ్ చేసుకున్న తర్వాత మనం ఫర్టిలైజర్స్ చూద్దామండి. ఇదేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఆనియన్ పీల్ అండి. అది నేను ఎండబెట్టి అలా పౌడర్ ఫామ్లో చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే మనం 3 రకాలుగా యూజ్ చేయొచ్చండి. డైరెక్ట్ సాయిలో పెట్టచ్చు, వాటర్లో సూప్ చేసి ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనము డైరెక్ట్ సాయిల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న మ్యాగెట్స్ వచ్చి కంపోస్టింగ్ అయ్యే ప్రాసెస్లో మొత్తం వేర్లు అయితే మనకి డ్యామేజ్ అవుతాయండి. అందుకనే నేను వర్షాకాలంలో అయితే ఇలా సాలిడ్ రూపంలో ఇలా మిక్సీ పట్టేసి ఇస్తానండి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే టీ పౌడర్ అండి. ఈ టీ పౌడర్ ఇవ్వడం వల్ల మన మొక్కల గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి ఫర్టిలైజర్ని మనం తరచుగా మన మొక్కలకు ఇస్తూ ఉండాలండి. ఇది మనము టీ పెట్టిన తర్వాత వస్తుంది కదా, దాన్ని ఎండబెట్టి నేను ఇక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మా కిచెన్ నుంచి వచ్చేదైతే నేను అస్సలు ఏది కూడా నేను వేస్ట్ చేయనండి. ప్రతిదీ నేను మొక్కలకు యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకొకటి అండి, సూడోమోనాసు ట్రైకోడర్మా ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది ఈ సూడోమోనాసు ట్రైకోడర్మా దేనికంటే వర్షాకాలంలో వచ్చే వేరు పురుగుల నుంచి అయితే మన రూట్స్ని బాగా వాటిని కాపాడతాయండి. అందుకని నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వర్షాకాలంలో ఫంగస్ అయితే చాలా వస్తాయండి. చిన్న చిన్న పురుగులు వచ్చేసి మన కంటికి కనిపించవు కానీ మన రూట్ని అయితే డిస్టర్బ్ చేస్తాయి. అందుకోసమని నేను సూడోమోనాస్ అయితే తీసుకున్నానండి. ఇలా మనము ఇవి మొత్తం 3 కలిసేట్టుగా మొత్తం కలుపుకోవాలండి. ఆనియన్ పీల్స్లో అయితే ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం చాలా రిచ్గా ఉంటుందండి. ఇంకొకటి ఆనియన్లో ఎసిడిక్ నేచర్ కూడా ఉంటుందండి. ఇవి మనం గులాబీలకు చాలా ఇష్టం అండి. ఇలా పిహెచ్ లెవెల్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఆనియన్ పీల్ అప్పుడప్పుడు మనము యూజ్ చేయడం వల్లనైతే. ఇది సాయిల్ లూజ్ చేసుకున్న తర్వాత మనము మొక్కకు కొద్దిగా దూరంలో ఉండండి. నాదైతే కొద్దిగా ప్లాంట్ కొద్దిగా పెద్దదండి, 1 ఇయర్ ఓల్డ్ అది. అందుకని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తానండి దానికి. ఇలా వేసిన తర్వాత పూసిన పువ్వులు ఉంటాయి కదండి, వాటిని అయితే అన్నిటినీ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లీఫ్ అంటే ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్కి ఒక లీఫ్ మందం కిందికి కట్ చేస్తే వెంటనే చిగుర్లు వచ్చేసి బడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్లనైతే చాలా హెల్దీగా ఉంటాయండి మొక్కలైతే. మనం ఇలా టీ పౌడర్ కలిపాం కదా, దానివల్ల మన లీవ్స్ కూడా చాలా గ్రీనరీగా ఉంటాయి. గ్రోత్ మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇవైతే ఇలా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఆ వాటర్ కూడా ఎలా అంటే మనం పోసిన వాటరు కిందికి వెళ్ళిపోకుండా మొత్తం ఎక్కువ డ్రైన్ అవుట్ అవ్వకుండా కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇలాగే నేనైతే మా గార్డెన్లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఇస్తానండి. ఇక్కడ చూడండి మందారం ఎంత మంచి కలర్ అయితే ఉందో, థిక్ రెడ్ మందారం అండి.
ఇలాంటి ఫెర్టిలైజర్స్ మన మొక్కలకు ఇస్తూ ఉంటే చూడండి, ఎక్కడ చూసినా మొగ్గలేనండి. చెట్టు నిండా మొగ్గలతో నిండిపోయింది. అది చిన్న ప్లాంట్ పెట్టానండి నేనైతే. దాన్ని స్టెమ్స్ కూడా ఎంత బాగా డెవలప్ అవుతున్నాయో, కింద నుంచి చాలా గుబూరుగా అవుతుంది చెట్టు. అయితే నేను ఒక 2 స్టెమ్స్ ఉన్నప్పుడు పెట్టాను దాన్ని. అది ఎంత బాగా డెవలప్ అవుతుందో చూడండి మొక్క. అయితే డైలీ ఫ్లవరింగ్ అయితే డైలీ వస్తుందండి. డైలీ 1 ఖచ్చితంగా వస్తుంది ఫ్లవర్స్ అయితే. ఇది చూసారా, కంటైనర్ అయితే నేను 50 రూపీస్ టబ్లో వేశాను. కొద్దిగా వెడల్పుగా ఉంటుంది కదా, అందుకని ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను దీనికి కూడాను. నేను ఇలాగే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే వేస్తానండి. మన దగ్గర అవైలబుల్గా ఎక్కువ ఉంది అనుకుంటే మిగతా మన కూరగాయల మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా మా గులాబీలు, ప్రతి గులాబీ చెట్టుకి అయితే ఫ్లవరింగ్ ఉంటుందండి. అన్నిటికీ ఇలానే వేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.